శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం రూరల్ మండలం ములుగూరు ప్రాథమిక పాఠశాల మేనేజ్మెంట్ కమిటీ ఎన్నికల్లో ఉద్రిక్తత. వైసీపీ అభ్యర్థి లావణ్య విజయం సాధించింది. ఈ ఎన్నిక చెల్లదంటూ అడ్డుకునే వాగ్వాదానికి దిగిన టీడీపీ వర్గీయులు, ఎన్నిక మరోసారి జరపాలంటూ పట్టుబట్టిన టీడీపీ వర్గీయులు, టీడీపీ వర్గీయుల అభ్యర్థన మేరకు మరోసారి ఎన్నిక జరిపిన హెడ్ మాస్టర్, రెండోసారి జరిపిన ఎన్నికల్లో 30 మంది పాల్గొనగా వైసీపీ అభ్యర్థి లావణ్యకు 22, టీడీపీ అభ్యర్థికి 8 ఓట్లు వచ్చాయి. ప్రాథమిక పాఠశాల మేనేజ్మెంట్ కమిటీ అధ్యక్షురాలుగా వైసీపీకి చెందిన లావణ్య విజయం సాధించిందని డిక్లరేషన్ ఇస్తున్న హెడ్ మాస్టర్ని అడ్డుకున్న టీడీపీ వర్గీయులు, లావణ్యకు డిక్లరేషన్ ఇవ్వకూడదంటూ ఎన్నికలు రేపటికి వాయిదా వేయాలంటూ వాగ్వాదానికి దిగిన టీడీపీ వర్గీయులు. ఏ జావే నువ్వు ఇచ్చే
స్కూల్లో ఇక్కడ విద్యా కమిటీ ఎలక్షన్ జరుగుతున్నాయి సార్, పేరెంట్స్ అందరినీ అనౌన్స్ కమ్మన్నారు, అందరూ హాజరైనారు. హాజరు కాక నేను నా పేరు లావణ్య, నా తర్వాత నాకు ఆపోజిషన్లో ఉష అనే ఆవిడ ఉన్నారు. ఉష తరఫున ఉష ఉండాలని చైర్మన్ గా ఎవరికైతే చైర్లో ఎత్తమని అంటే ఇద్దరు వాళ్ళకి సహకరిస్తున్నారు. లావణ్య కానీ ఎవరైతే కోరుకున్నారో చేస్తున్నారంటే నాకు 22 మంది సపోర్ట్ చేస్తున్నారు సార్. టీడీపీ నాయకులు వచ్చి డిక్లరేషన్ చింపేస్తామని చెప్పి దఫా ఇచ్చి ఎలక్షన్ ని రద్దు చేయాలని గొడవలు చేస్తున్నాం. ఇప్పుడు సార్ మేము ఇంకోటి చెప్తున్నాము, మాకు తెలిసి మేము గెలిచినాము, అందరూ నాయకులు ఉన్నారు, మన ప్రజలు ఉన్నారు, దయచేసి మాకు డిక్లరేషన్ గెలిచింది డిక్లరేషన్ ఇవ్వాలని చెప్పేసి మేము ఈ ప్రజలను కోరుతామని. ఎన్ని వాటర్ సచ్చి వచ్చి మళ్ళీ ఏం చెప్పారు.